శ్రీవే రెడ్డి గారు. నన్ను వేదిక పైన ఉన్న వారందరికీ నమస్కారం. నన్ను ఇక్కడికి పిలిచి మాట్లాడమని, నేను అసలు ఏం ప్రిపేర్ ఏం రాలేదు. కాకుంటే శ్రీను, నేను ఎక్కువ బాంబేలో ఉంటాను. వారు శ్రీనివాస్ యాదవ్ గారు ఎప్పుడు ఫోటోలు చూసినా కానీ ఆయన సినిమాటోగ్రఫీగా ఎప్పుడు టీవీలల్లో పేపర్లో ఆయన అద్భుతంగా పనిచేశాడు, పని చేస్తున్నాడు. ఆయన నాకు తెలియకున్నా కానీ ఐఎమ్ వర్షిపింగ్. అలాగే ఆయన కొడుకు శ్రీ సాయి కిరణ్ గారు వెరీ డైనమిక్ యంగ్ లీడర్గా మన పార్లమెంట్లో ఇప్పుడు మనం, నేను చిన్నప్పుడు అనుకునేవాడిని ఎప్పుడు ఈ ఇలాంటి యువకుని సాయి కిరణ్ గారు అటువంటి మన సికింద్రాబాద్ నుంచి ఎంపీగా కాంటాక్ట్ చేయడం చాలా, మనం అందరం డెఫినెట్గా ముందుండి ఆయనకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, డెఫినెట్గా ఆయన గెలుస్తానని, ఆయన ఆల్రెడీ గెలిచాడు. శివరెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడు. సేవా గారు నీతంగా ఉన్నాడు ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా ఉంటున్నాడు. సో వాళ్ళ అబ్బాయి సాయి కిరణ్ యంగ్ బ్లడ్ అనేది ఈరోజు వ్యాపారానికి రాజకీయాలకు చాలా అవసరమైన రోజులు ఇవి. నన్ను అడిగితే రాజకీయాల్లో 60 ఏళ్లకు రిటైర్మెంట్ ఇచ్చి యంగ్ పీపుల్ను ప్రోత్సహిస్తూ పోతే ఈ దేశం చాలా ముందుకెళ్తున్నది నా అభిప్రాయం. ఆ స్లోగన్ ఇంతకుముందు రాజకీయాల్లో వచ్చింది కానీ దాన్ని మళ్ళీ పక్కన పెట్టేశారు. సో మనమంతా కలిసి యంగ్ సైకిల్ గారిని గెలిపించుకొని మనకు, మన ఇండస్ట్రీకి, అన్నిటికీ ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి అత్యధిక మెజారిటీ తో కనిపించాలని నేను కోరుకుంటున్నాను. గర్వించే ఎమ్మెల్యే మాగంటి గోపి గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. శ్రీనివాస్ యాదవ్ గారు సీనన్న, సీనన్న అని పిలిపించుకునే ఒక మంచి వ్యక్తి. సినిమాకి, సినిమా ఫీల్డ్కి, సినిమా వాళ్ళ హృదయాలకి బాగా దగ్గరగా ఉండే వ్యక్తి. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండే వ్యక్తి. అలాంటి ఆయన వాళ్ళ అబ్బాయి సాయి కిరణ్ యాదవ్ గారిని ఎంపీగా నిలబెట్టడం అనేది మనందరం సంతోషించాల్సిన విషయం. ఆయన ఎంపీ క్యాండిడేట్ అనగానే అంత పాజిటివ్ వేవ్, ఒక వెల్ ఆర్గనైజ్డ్గా చాలా డీసెంట్గా క్యాంపెయినింగ్ చేస్తూ ఇదంతా చూస్తుంటే ఆల్రెడీ గెలవటం కాదు మంచి మెజారిటీతో గెలుస్తాడని అర్థమవుతుంది. సో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎలా విజయం సాధించారో ఈ ఎంపీ ఎలక్షన్స్లో కూడా అలాగే సాధిస్తారనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ సాయి కిరణ్ గారు. జై తెలంగాణ. ఒక బీసీ వర్గానికి చెందిన 32 సంవత్సరాల యాదవ్ కులస్థుడికి ముఖ్యమంత్రి గారు పో పార్లమెంట్ అని చెప్పినప్పుడు ఎంత సంతోషం అనిపించిందో, మీ కళ్ళ ముందే పుట్టి పెరిగిన మీ అందరితో డయాస్ షేర్ చేయడం అంతే సంతోషంగా ఉంది నాకు. రెండు విషయాలు చెప్తాను. ఏ పదవి వచ్చినప్పటికీ మీ కళ్ళ ముందు పుట్టి పెరిగిన వ్యక్తిగా ఎప్పుడు మీ మధ్యలోనే ఉంటాను. నాకు గౌరవం కానీ ప్రైడ్ కానీ రాదు. 100% మీ బిడ్డనే మీరు కడుపులో పెట్టుకుని ఇంతకుముందు ఎలా చూసుకున్నారో ఇప్పుడు కూడా అలాగే చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీ అందరినీ తమ్ముడు అని పిలుచుకునే ఎంపీ వచ్చినందుకు మీరు నాకు సపోర్ట్ చేసి, ఎందుకంటే శ్రీనివాస్ యాదవ్ గారిని ఇప్పుడు కలవడానికి వెళ్తే వాళ్ళ ఇంట్లో గవర్నమెంట్ ఉంది, పార్లమెంట్ కూడా ఉంది, అన్నీ పనులు అయిపోతాయి. కాబట్టి నా అదృష్టం ఇంకోటి, నేను ఓటు అడగనక్కర్లేదు అటువంటి డయాస్ ఇది. ఎందుకంటే మీరే నన్ను ప్రమోట్ చేసి 10 మందికి చెప్పే పెద్ద మనుషులు. కానీ రెండు విషయాలు ముఖ్యంగా చెప్పాలి. 32 సంవత్సరాలు రాజకీయానికి వచ్చి ఎందుకు వచ్చినావు? నాకేదైనా పవర్ కావాలో, లగ్జరీ కావాలో, లీజర్ కావాలో అంటే మా నాన్న ఆల్రెడీ మినిస్టర్గా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ గురించి ప్రత్యేక ధ్యాస, సికింద్రాబాద్ హైదరాబాద్ జంట నగరాలని, మన వాళ్ళు చాలామంది ఇక్కడ నుండి షూటింగ్స్ కానీ అబ్రాడ్కి వెళ్తుంటారు లేదా హాలిడేస్కి వెళ్తుంటారు. నేను ఎడ్యుకేషన్కి వెళ్ళినాను. ఎప్పుడు తిరిగి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏదో లోటు, ఏందిరా మన సిటీ, అదేంది అట్లెందుకు లేదు, ఇది డెక్కన్ ప్లాట్యూ, వెదర్ చాలా బాగుంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎందుకు లేదు? ఎందుకంటే ఎవరు దానిపైన ధ్యాస పెట్టలేదు. నా అదృష్టం ఏంటంటే, నేను ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా కార్పొరేటర్ అయినా మొదటిగా పబ్లిక్లోకి వెళ్ళగానే అడిగేది, నాకు ఇల్లు లేదు, నీళ్ళు లేదు, కరెంట్ లేదు, పెన్షన్ లేదు, డబ్బులు లేవు, మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేదు. నన్ను ఎవరు అది అడగరు ఇప్పుడు. ఎందుకంటే
లాస్ట్ 5 ఇయర్స్ ముఖ్యమంత్రి గారు, కేటీ రామారావు గారు, మంత్రులందరూ అద్భుతమైన పని చేసినారు కాబట్టి 88 సీట్స్ వచ్చినాయి. నేనేం చేయాలి? నేను పుట్టిన సికింద్రాబాద్కి, నేను ప్రేమించే సికింద్రాబాద్కి, నాకు ప్రాణం ఉన్న సికింద్రాబాద్కి ఏం చేయాలి అన్న టైంలో మా ముఖ్యమంత్రి గారు, మా డైనమిక్ మినిస్టర్ కేటీ రామారావు గారు ఒక ప్రణాళిక చెప్పినారు. ఎట్లయితే హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ సిటీ కాస్మోపాలిటన్ సిటీ, ఇక్కడ ఉండే మనుషుల మనసు ఎంత పెద్దదంటే భాష రాని వాడు కూడా మన నేబరే ఉంటాడు. ఇక్కడ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఇది మినీ ఇండియా. ఇక్కడే గుజరాతీ గల్లీ ఉంది, పార్సీ గుట్ట ఉంది, ఇక్కడే సింధీ కాలనీ ఉంది, వాళ్ళందరూ ఓటర్స్. ఇది కాస్మోపాలిటన్ సిటీ కాకుండా మినీ ఇండియా. ఎప్పుడు కానీ సెంట్రల్లో మనకి భాష రాదు అనే ఒకటే ఒక కారణం, లేదా వీరు తెలుగు మాట్లాడేవారని ఒకటే ఒక కారణంతో ఈ సిటీకి ఎప్పుడూ ఫండ్స్ ఇవ్వలేదు. అదర్వైజ్ ఢిల్లీ కన్నా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న సిటీ హైదరాబాద్, బెటర్ క్లైమేట్ ఉన్న సిటీ హైదరాబాద్, బెటర్ కల్చర్ ఉన్న సిటీ హైదరాబాద్, అన్నింటిలోనూ నంబర్ వన్ హైదరాబాదే. అయినప్పటికీ సౌత్లో ఉండిపోవడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళతో కమ్యూనికేషను, వాళ్ళు వీళ్ళతో కమ్యూనికేషను తెలియదు. కానీ ఇప్పుడు అవసరం వచ్చింది. 100% కొత్త మున్సిపల్ యాక్ట్లు తెచ్చుకుంటూ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ అని ప్రామిస్ చేసినారో దాని చుట్టుపక్కల మొత్తం ఒక ఫిలిం సిటీ, ఒక హెల్త్ సిటీ, ఒక ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్, ఇలా ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్, రోడ్ సైడ్ ఎమ్యూనిటీస్ రావడంతో పాటు ముఖ్యమైనది ఒక సిటీకి ఎప్పుడైనా కరెంట్, వాటర్, షెల్టర్. 24 గంటలు కరెంటు బహుశా నా లైఫ్లో నేను హైదరాబాద్లో చూస్తాను, నేనే నమ్మలేదు ఎప్పుడు. ఇదే సమ్మర్లో ఈరోజు April 4th ఫైవ్ ఇయర్స్ బ్యాక్ 100% నన్ను పొద్దున 6 గంటలకి ఎలక్ట్రిసిటీ వాళ్ళే లేపేవాళ్ళు. ఇంట్లో ఎవరు లేపేటోళ్ళు కాదు, కరెంటు బంద్ చేయాలి, చెమటల్లో పోవాలి. ఇప్పుడు అటువంటి పరిస్థితి నుండి పోయి పవర్ హాలిడే సిటీ నుండి పవర్ బ్యాంక్ సిటీ అయింది. తర్వాత వాటరు, ఎప్పుడో నిజాం గారు కట్టినారు, ఎప్పుడో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అని. ఎంత ఉంటుంది? 70 TMC కెపాసిటీ. తర్వాత మళ్ళీ మున్సిపల్ మినిస్టర్గా ఉన్న టైంలో నాన్నవారు, మంత్రులు వీళ్ళందరూ ఉన్నప్పుడే మున్సిపల్ ఎలక్షన్ అప్పుడు చెప్పినారు, కృష్ణా వాటర్, గోదావరి వాటర్ తీసుకొచ్చి హైదరాబాద్ వాసుల కాలు కడుగుతామని చెప్పినారు. అది జరిగినందుకు 14 TMC అయింది. మనకి రిక్వైర్మెంట్ ఒకరోజు ఎంత సమ్మర్లో? 660 మిలియన్ గ్యాలన్లు తాగాలి. ఉందెంత? 480 500. దీనికి ప్రణాళికగా ముఖ్యమంత్రి గారు ఒకటి దేవలమ్మ నాగరం అని, ఒకటి కేశవపురం అని, చోటుప్పల్ దగ్గర ఒకటి, ప్లస్ మన షామీర్పేట దాటిన తర్వాత ఒకటి, 20 TMC రెండు కలిపి. అంటే ఇండియా మొత్తం వాటర్ అయిపోయినా వాళ్ళు హైదరాబాద్కి వచ్చి తీసుకొని పోవచ్చు వాటర్. అటువంటి ఫెసిలిటీ వస్తుంది మన దగ్గరికి. రోడ్డు గురించి, ఎటువంటి సిటీ అయినా కూడా ట్రాఫిక్ జామ్ ఉండి పొల్యూషన్ ఉందంటే సిటీ ఎకనామీ పడిపోతుంది. మనకి కళ్ళ ముందే బీచింగ్ జరిగింది, ఢిల్లీ పరిస్థితి అంతే. ఇక్కడ రావద్దు అంటే సిగ్నల్స్ ఫ్రీ సిటీ కట్టాలి, అంటే రీజనల్ రింగ్ రోడ్ వేసుకోవాలి. రీజనల్ రింగ్ రోడ్ అంటే కనెక్టివిటీ, స్పీడ్ అంటామన్నా. ఒక సిటీ ఎలా గ్రో అవుతుంది అనేది స్పీడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. హైదరాబాద్ బహుశా 14 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ ఉంది. అలా పెరగొద్దు. హైదరాబాద్కు ఉన్న కెపాసిటీకి 35 కిలోమీటర్లకు పరిగెత్తాలి జనాలు మొత్తం. దానికోసం ప్రణాళిక ఉంది. నెక్స్ట్ లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది? అసలు హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళము కర్ఫ్యూ కానీ 144 సెక్షన్ కానీ కమ్యూనల్ వైలెన్స్ కానీ లేకుండా ఎప్పుడైనా 5 సంవత్సరాలు చూసినామా? ఫస్ట్ టైం చూసినాం మనం. ప్లస్ తెలంగాణ స్టేట్ భవన్ వెనకాలనే కమాండ్ కంట్రోల్ కడుతున్నారు. కమాండ్ కంట్రోల్ అంత పెద్ద కమాండ్ కంట్రోల్ టెక్నాలజీ ఏంటంటే ఎవరైనా ఎఫ్ఐఆర్ చేయగానే వాళ్ళకి డైరెక్ట్ విజువల్ చూపించేంత టెక్నాలజీతో చూస్తున్నారు. ఇటువంటి సిటీకి కావాల్సినవి ఏంది? కొత్త అండర్ గ్రౌండ్ సిస్టము, డ్రైనేజ్ సిస్టమ్ కావాలి. నిజాం గారు కట్టింది 5 లక్షలు, పాత వాళ్ళు మేమే కట్టుకున్నాం హైదరాబాద్ అన్న వాళ్ళు చేసింది మరమ్మతులు చేసి 12 లక్షలు మాత్రమే. మన కోటి జనాభా ఉన్నారు, అఫీషియల్లీ అన్అఫీషియల్లీ తెలియదు. ప్రతి సంవత్సరం 4 లక్షల మంది వచ్చి సెటిల్ అయి ఉంటారు హైదరాబాద్లో. అటువంటి వాతావరణం ఉంది ఇప్పుడు. కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కట్టుకోవాలి. వాటర్ అయింది, కరెంట్ అయింది, డ్రైనేజ్ అయింది. ఇప్పుడు వర్షం పడినా ఎక్కడ పోలో తెలియదు కదన్న. ఇవన్నీ ప్రణాళికలకు కావాల్సింది 35,000 నుండి 40,000 కోట్లు ఇస్తే సికింద్రాబాద్, హైదరాబాద్ భారతదేశంలో కాదు వరల్డ్లోనే ద లవబుల్ అండ్ మోస్ట్ లివబుల్ సిటీ అవుతుంది. 100% అవుతుంది. నీకు అన్ని కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. దీనికోసమని నాలాంటి యువకుని మీరందరూ, దీని ఐడియాలజీ ఇలా ఉంది, ఈజ్ ఆన్ ఏ విజన్, 100% ఒక టార్గెట్తోనే ముందు పోతున్నాడు. కాబట్టి సమాజంలో పెద్ద మనుషులుగా పేరు తెచ్చుకున్న మీరందరూ నన్ను ఆశీర్వదించి, మీకు తెలిసిన వాళ్ళు కూడా ప్రణాళిక చెప్పి వాళ్ళు కూడా ఆశీర్వదించేలా చేస్తే 100% నేను ముఖ్యమంత్రి గారు వేసిన ప్రణాళికలో భాగంగానే ఇవన్నిటికీ సహకరించడానికి మెయిన్గా రాజకీయాల్లోకి రావడం జరిగింది. లేకపోతే 32 ఇయర్స్కి నాన్న మంత్రి ఉన్నప్పుడు నేను ఇంకా టైం తీసుకోవాలి. కానీ నేనే చేంజ్ అయితే నేను రెడీ ఉన్నాను సాక్రిఫైస్ చేయడానికి చేసేసినాను. ఇంకా నా ప్రైవేట్ లైఫ్ లేదు, పబ్లిక్ లైఫే కదా. వేరెవర్ ఐఎమ్, కెమెరా ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
ఐ సాక్రిఫైస్డ్, మీరు కూడా అలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మళ్ళీ ఒకసారి మీతో పుట్టిన బిడ్డని మీరు కడుపులో పెట్టుకొని చూసుకోండి, నేను అంతే ఆప్యాయంగా అలాగే ఉంటాను, నన్ను ఎన్నుకున్న మీ ఎవ్వరికి చెడ్డ పేరు రానినని మనస్ఫూర్తిగా 100% మాటిస్తున్నాను. జై తెలంగాణ, కార్గుర్తు కోటే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.